నమస్తే, నేను లక్ష్మీ దుర్గ. వార్తలకు వెళ్ళే ముందు ముందుగా హెడ్లైన్స్. టిఆర్ఎస్ పార్టీ స్కీములు ప్రవేశపెడితే కాంగ్రెస్ పార్టీ స్కాములు చేసింది. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పై మండిపాటు. హైదరాబాద్ లో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన టిఆర్ఎస్ నాయకులు. ఆర్మూర్ ఆసుపత్రిని అన్ని విధాల అభివృద్ధి చేయాలి, అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. తమని తిరిగి విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడంతో సీఎం కేసీఆర్ మంత్రి ప్రశాంత్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన ఫీల్డ్ అసిస్టెంట్లు. ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్రంగా ఉన్న వైద్య సిబ్బంది కొరత తీర్చాలని పిఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయన మంగళవారం అసెంబ్లీ జీరో అవర్లో మాట్లాడుతూ ఆర్మూర్ దవాఖానా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఆర్మూర్ ఆసుపత్రి 30 నుంచి 100 పడకలకు అప్గ్రేడ్ అయ్యిందని, భవనాల నిర్మాణం కూడా పూర్తయిందని అన్నారు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్న పరిస్థితి నుండి నేను వస్తా ఆర్మూర్ ఆసుపత్రికి అనే స్థాయికి చేరిందని, 100 పడకల కోవిడ్ సెంటర్గా కూడా సేవలు అందించిందని, 20,000కు పైగా ఉచిత ప్రసవాలు జరిగాయని పేర్కొన్నారు. అయితే డాక్టర్లు, ఇతర సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని జీవన్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తెచ్చి వెంటనే ఆసుపత్రిలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. అలాగే ఆర్మూర్ దవాఖానకు ఒక డయాలసిస్ సెంటర్ను కూడా మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా ఆర్మూర్ నియోజకవర్గంలోని మచర్ల, చిక్లీ, గుంజిలి ఎత్తిపోతలకు వెంటనే ఆమోదముద్ర వేసి పనులు చేపట్టాలని కూడా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల అంచనాలు కూడా పూర్తయ్యాయి అని, ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇచ్చి జీవో జారీ చేయడమే మిగిలి ఉందని జీవన్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఆ సిబ్బందిని కొద్దిగా మరి రిక్రూట్ చేయగలిగితే ఇక్కడ బ్రహ్మాండంగా నడుస్తుంది. దాంతో పాటు ఒక డయాలసిస్ సెంటర్ కూడా కావాలని కోరుతున్న అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష, తమకు తెలుసు మా దగ్గర మచ్చర్ల, చిక్లి, గుంజిలి, ఇది ఇరిగేషన్ సంబంధించిన అధ్యక్ష. లిఫ్ట్లు రావాల్సిన అధ్యక్ష, ఎస్టిమేషన్స్ కూడా అయిపోయిన అధ్యక్ష, ఖాళీ ఫైనాన్స్ క్లియర్ అయిపోయి జియో రావాల్సింది అధ్యక్ష. తమరి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి కోరుతా ఉన్న అధ్యక్ష, ఆ లిఫ్ట్లు కూడా ఇవ్వాల్సిందిగా. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ సభ్యులు, జీవన్ రెడ్డి గారు ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల స్టాఫ్ కొరత గురించి, అట్లాగే వారి నియోజకవర్గంలోని కమటం, చిక్లి తదితర లిఫ్ట్ల గురించి, మచ్చర్ల గురించి ప్రస్తావించిన అధ్యక్ష, సంబంధిత మంత్రివర్యులకు విషయాన్ని చేరవేస్తాం అధ్యక్ష. కడుపు నొప్పితో బాధపడుతూ ఆర్మూర్ ఎంజే ఆసుపత్రికి వచ్చిన బీదర్కు చెందిన తన్వీర్ హాసన్కు అరుదైన ఆపరేషన్ చేసి డాక్టర్ మధుశేఖర్ పునరుజ్జీవం పోశారు. 6 రోజుల కింద కడుపు నొప్పితో బీదర్ నుండి తన్వీర్ హాసన్ ఆర్మూర్ ఎంజే ఆసుపత్రికి రాగా కడుపులో ఉన్న చెడిపోయిన ప్రేగును తొలగించి అనస్టోమోసిస్ ఆపరేషన్తో మిగిలిన ఆరోగ్యకరమైన ప్రేగులను కుట్టి ఆయనకు తిరిగి జీవనం అందజేశారు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ, తాను తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుండటంతో బీదర్లో ఆసుపత్రిలో చూపిస్తే హైదరాబాద్ ఆసుపత్రికి వెళ్లాలని చెప్పడంతో తాను ఎంజే ఆసుపత్రికి రావటం జరిగిందని, రాగానే డాక్టర్ తనను అడ్మిట్ చేసుకుని ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న దెబ్బతిన్న ప్రేగును తొలగించి పునరుజ్జీవం పోసిన డాక్టర్ మధుశేఖర్ కు రుణపడి ఉంటానని అన్నారు. గతంలో సైతం తన తల్లికి ఆపరేషన్ చేసి బతికించిన డాక్టర్ తిరిగి తనకు సైతం ప్రాణం పోశారని తెలిపారు. आइए, आप 6 घंटे में आइए, हम मैं कर देता हूँ आपको ऑपरेशन का. सर हम भरोसा दिलाए, दूसरे जो डॉक्टर थे ना वो भरोसा नहीं दिलाए. आप जा सकते हैं, आप बढ़ गए भी जाते हो. तो पेट फूल रहा था, बहुत तकलीफ पड़ी थी. 3 दिन से बर्दाश्त कर रहा था, 3 दिन से बहुत तकलीफ पड़ी थी. सर मैं बहुत कैंप दिलाती. ప్రముఖ బాడీ బిల్డర్ అజ్వద్ ఖాన్ కు ఆర్మూర్ పట్టణంలోని ర్యాలీ ఫిట్నెస్ స్టూడియోలో ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి ర్యాలీ ఫిట్నెస్ స్టూడియో వరకు టీం జాగీర్దార్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ర్యాలీ ఫిట్నెస్ స్టూడియోలో ముఖ్య అతిథిగా డాక్టర్ చంద్రశేఖర్
బాడీ బిల్డర్ అజ్వద్ ఖాన్లు పూలమాలలు షాల్వాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ర్యాలీ ఫిట్నెస్ స్టూడియో నిర్వాహకుడు రాఘవకృష్ణ మాట్లాడుతూ, అజ్వద్ ఖాన్ బాడీ బిల్డింగ్లో అనేక సార్లు విజేతగా నిలిచారని, మిస్టర్ ఏషియా, మిస్టర్ ఇండియా, మిస్టర్ తెలంగాణ, మిస్టర్ నిజామాబాద్, మిస్టర్ ఉస్మానియా యూనివర్సిటీలలో చాలాసార్లు విజేతగా నిలిచారని అన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తున్నామని తెలిపారు. అనంతరం అజ్వద్ ఖాన్ మాట్లాడుతూ, గత 8 సంవత్సరాలుగా తాను బాడీ బిల్డింగ్ చేయటం జరుగుతుందని, ఒకప్పుడు ఎటువంటి బాడీ బిల్డింగ్ ఇన్స్ట్రుమెంట్ లభించేవి కాదని, కానీ ఇప్పుడు ఆర్మూర్లో సైతం అద్భుతమైన టెక్నాలజీతో బాడీ బిల్డింగ్ పరికరాలు అందుబాటులో ఉన్నాయని, ప్రతి ఒక్కరూ జిమ్ చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని, అదేవిధంగా బాడీ బిల్డింగ్ పోటీల్లో సైతం పాల్గొంటూ ఉండాలని సూచించారు. ఎటువంటి సందేహాలు ఉన్నా తనను సంప్రదిస్తే తగిన సలహాలు సూచనలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు దేవేందర్, రచన, ట్రైనర్ శ్రీధర్, రహీం, బృందం సభ్యులు తదితరులు ఉన్నారు. Being in Armour में भी होने के बाद, I used to see कि इतना open माहौल है, मैं इसलिए सेक्सी है, ओके, लड़के लड़कियाँ यहाँ पर साथ में मिलकर कर रहे हैं, ये broad minded, ये feel में यहाँ पर एक बार really unexpected. కోమటిరెడ్డి సోదరులది సొల్లు పురాణమని, మోడీ మెప్పు ప్రాపకం పొంది బీజేపీలో చేరడానికి తప్పుడు కూతలు కూస్తున్నారని పీఎస్సీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే, నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆశనగారి జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంగళవారం ఆయన మాట్లాడుతూ, కోమటిరెడ్డి సోదరుల చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కోమటిరెడ్డి సోదరుల తీరు 3 రంగులు 6 పార్టీలు అన్న తీరుగా ఉంది. వారి అవసరాల కోసం దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీల్లో చేరే ఊసర్వేళ్లులని, భువనగిరిలో వెంకటరెడ్డి సీఎం కేసీఆర్ను పొగడతాడని, ఢిల్లీ పోయి మోడీని కలిసి అవినీతి అంటాడని, రాజగోపాల్ రెడ్డిని మాట్లాడమని మైక్ ఇస్తే 1 గంటలో 20 నిమిషాలు సొల్లు పురాణం చెప్పి ప్రభుత్వంపై విషం కక్కాడని, బీసీ మంత్రిపై నోరు పారేసుకున్నాడని ఆరోపించారు. వెంకటరెడ్డి నిన్న ప్రధాని మోడీని కలిసి సింగరేణి సంస్థలో 50,000 కోట్ల అవినీతి జరగ బోతుందని, పచ్చి అబద్ధం చెప్పాడని, సింగరేణిలో కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉందని, అంటే అవినీతిలో కేంద్రానికి భాగం ఉన్నట్లేనా, కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడేం మాట్లాడతారో ఎవరికీ అర్థం కాదని అన్నారు. ఇద్దరిని ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలని జీవన్ రెడ్డి విరుచుకుపడ్డారు. రాత్రి 12 గంటల వరకు అసెంబ్లీలో మాట్లాడడానికి అవకాశం ఇస్తామన్న బీజేపీ సభ్యులు చర్చించడానికి ఏమీ లేక రచ్చ చేయడానికి వచ్చారని, ట్రిబులార్ అని ఒక సినిమా పేరు తగిలించుకొని, ట్రిబులార్ అంటే రెచ్చగొట్టడం, రెచ్చిపోవటం, రచ్చ చేయటం అని ఎద్దేవా చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు పూర్తి చేసి తెలంగాణ వైపు పురోగమిస్తున్నామని పేర్కొన్నారు. 91,400 మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్నారని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. రంగులు 6 పార్టీలు, గతంలో వైఎస్ఆర్సీపీ, ఇప్పుడేమో బీజేపీ, అంతకుముందేమో ఇట్లా రకరకాల పార్టీలు. వీళ్ళకి అవకాశం ఇస్తే జాతీయం ఉన్న పార్టీలన్నీ కలుస్తారు. ఇప్పుడైతే మోడీ యొక్క ప్రాపకం గురించి, మోడీ దగ్గర మెప్పు ఉండాలని చెప్పి బీజేపీ పార్టీలో చేరడానికి అన్నదమ్ములు రాష్ట్రంలో దేశంలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ వారు మాట్లాడేది అవినీతి గురించి. అసలు ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీవి స్కాములు, మావి స్కీములు. కాంగ్రెస్ పార్టీలో సీఎంలు అంటే కరప్షన్ మ్యాన్ గా ఉండేది. సీఎం అంటే కరప్షన్ మ్యాన్. అది టీఆర్ఎస్ పార్టీలో సీఎం అంటే కామన్ మ్యాన్ గా మిగిలిపోయాడు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మేము చాలా స్పష్టంగా చెప్తాం, ఒకవేళ బీజేపీలకు సబ్జెక్ట్ ఉండి, కంటెంట్ ఉండి, అసెంబ్లీలో మమ్మల్ని నిలదీయాలా, మా మేనిఫెస్టోలో అంశాలు ఉన్నాయి, ఎదురు తిరగాల, మాట్లాడాలా, ప్రజల పక్షం వైపు మాట్లాడాలా, అసెంబ్లీ ఉన్నదే మాట్లాడడానికి, కానీ రచ్చ చేయడం, రెచ్చగొట్టడానికి కాదని గ్రహించి ఉంటే, పొడియంలోకి పోకపోతే, రాజాసింగ్ అట్లాంటి మాటలు మాట్లాడకపోతే, రాజేందర్ గారు ట్రిపుల్ ఆర్ అట, ఇంకా వీళ్ళకు పెద్ద టైటిల్ పెట్టుకున్నారు, ఏ సినిమా టైటిల్, వీళ్ళ టైటిల్ రచ్చగొట్టడం, రెచ్చగొట్టడం, రెచ్చిపోవడం. మేమేమంటే మీకు నీతి నిజాయితీ ఉంటే ఇప్పటికైనా మా మేనిఫెస్టోలో మేము అమలు చేయని అంశాలను లేవనెత్తండి. లేవనెత్తడానికి లేదు, వాళ్ళ దుకాణం బంద్ అయిపోయింది. ఇక నీళ్లు, నిధులు, నియమకాలు మా ట్యాగ్ లైన్ ఫుల్ఫిల్ చేశాం. బంగారు తెలంగాణ నిర్మాణ భాగస్వామ్యులు అయిపోయారు. 91,104 యువకులు నిరుద్యోగులు రేపు రాబోతా ఉన్నారు ఈ బంగారు తెలంగాణ నిర్మాణంలో బాధ్యతయుతంగా పనిచేయడానికి. ఐకేపీ మెప్మా ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. శాసన మండలి కౌన్సిల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఐకేపీ సంఘం నాయకులు, ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిశారు.
మెప్మా ఉద్యోగులు ఐకేపీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కు మంత్రి కేటీఆర్ ఎమ్మెల్సీ కవితకు వారు ధన్యవాదాలు తెలిపారు. आर्मूर पट्टणंलोनि प्रभुत्व जूनियर बाल बालिकल कलाशाल विद्यार्थुलु एनएसएस क्यांप 14 वार्डुलो निर्वहिंचारु. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ విశ్వేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీలో ఉన్న చెత్త చెదారాన్ని విద్యార్థులు తొలగించి శుభ్రం చేశారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ తమకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించిన స్థానిక కౌన్సిలర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ చంద్రశేఖర్, నరేష్, గంగాధర్, చంద్రమోహన్ విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మేరు సంఘ భవనంలో మేరు వధువరుల వివాహ పరిచయ వేదిక మరియు మేరు ఉద్యోగుల సదస్సు కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆర్మూర్ మేరు సంఘం సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన బోధనలో మేరు సంఘం ఆధ్వర్యంలో ఉచిత మేరు వధువరుల వివాహ పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా ఏప్రిల్ 3వ తేదీన మేరు ఉద్యోగుల సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ అవకాశాన్ని మేరు సంఘం సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ మేరు సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు. ఎక్కువ మొత్తంలో అధిక సంఖ్యలో ఉద్యోగస్తులందరూ పాల్గొని విజయవంతం చేయగలరని తెలుగు భవనంలో మొట్టమొదటిసారిగా మేరు ఉద్యోగ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గాను వివిధ జిల్లాలో ఉండేటువంటి మేరు ఉద్యోగులు, రిటైర్మెంట్ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు కూడా ఈ సమావేశానికి సదస్సుకు హాజరు కావాలని చెప్పి వేరువందరూ. ఆర్మూర్ పట్టణంలోని రామ్ మందిర్ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు చలం పరిశీలించారు. వంటలలో నాణ్యత తగ్గకూడదని మధ్యాహ్న భోజన కార్మికులకు సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందజేయడం జరుగుతుందని అన్నారు. నేటి నుండి విద్యార్థులకు వండిపూట పాఠశాలలు ప్రారంభమయ్యాయని, 12:30 వరకు విద్యార్థులకు భోజనం పెట్టి అనంతరం ఇంటికి పంపడం జరుగుతుందని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రతిరోజు మంచి పౌష్టికాహారంతో కూడినటువంటి మధ్యాహ్న భోజనాన్ని అందించడం జరుగుతుంది. సోమవారము, బుధవారము, శుక్రవారము వారానికి 3 రోజులు గుడ్లు తినని వారికి అరటి పండ్లు అందించడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు నాణ్యమైనటువంటి భోజనాన్ని, తాజాగా అప్పుడే వండినటువంటి ఆహారాన్ని విద్యార్థులకు అందించడం జరుగుతుంది. సుమారు 300 మంది విద్యార్థులకు వంట చేయడము, భోజనాన్ని పెట్టడం జరుగుతుంది. బాల్కొండ మండల కేంద్రంలో మండల పరిషత్ ఆవరణలో మంగళవారం ఉమ్మడి బాల్కొండ మండల ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వహిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను రాష్ట్ర ప్రభుత్వం తొలగించడం జరిగిందని, ఫీల్డ్ అసిస్టెంట్లకు తిరిగి విధుల్లోకి తీసుకోవాలని గత కొన్ని రోజులుగా సమ్మెలు, స్థానిక ఎమ్మెల్యేలకు మెమోరాండం సమర్పించడంతో బడ్జెట్ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడంతో ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిల చిత్రపటాలకి పాలాభిషేకం చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు మహేష్, జగదీశ్వర్, నరేష్, నర్సయ్య, సురేష్, రాజ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐఎంఎల్ రామచంద్రన్ పార్టీ కార్యదర్శి సుధాకర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ పట్టణంలోని గుండ్ల చెరువు సమీపంలో గల సర్వే నెంబర్ 505/1 ప్రభుత్వ స్థలంలో నిరుపేదలు గుడిసెలు వేసుకుంటే ఆర్మూర్ పట్టణానికి చెందిన వడ్డర సంఘం సభ్యులు గుడిసెలు తొలగించారని, ప్రభుత్వ స్థలంలో అందరికీ హక్కు ఉంటుందని అన్నారు. ప్రభుత్వం నిరుపేదలకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని, కనీసం స్థలమైనా కేటాయిస్తే వారు గుడిసెలు వేసుకుని ఉంటారని, కిరాయిలు కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు తదితరులు ఉన్నారు. ఇలాంటి పురాతనం కాకుండా చూసుకోవాలి. లేకపోతే రేపు పొద్దున పెద్ద ఎత్తున ఇక్కడనే గుడిసెలేసి వనభోజనం చేసే పరిస్థితి వస్తుందని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మరి పేద ప్రజలను, ఆర్మూర్లో పేద ప్రజలను ఖచ్చితంగా తీసుకొచ్చి ఖచ్చితంగా ఆందోళన చేస్తామని చెప్పేసి మేము అధికారులకు హెచ్చరిస్తున్నాం. మా మీద జాలి కలిగి దయ ఉంటే మా ఆర్మూరు పేదల మీద మీరు కొంచెమన్నా ఆలోచించి జీవన్ రెడ్డికి మీరు తెలియజేయాలా. మా దగ్గర వాళ్ళు కాదంటే మేము అక్కడ దాకా సుఖం వెళ్ళదలిగి రెడీ ఉన్నాము. ఇదిగిన ఏదైనా అడ్డం ఇగిన వచ్చిందనుకో రేపు మేము మనిషికి 1000 రూపాయలన్నా పెట్టి
మేము ఆల్రెడీ గుడిసెలేసుకొని ఇన్నే ఉంటాము. జగన్పల్లి మండలం తొర్లికొండ ప్రభుత్వ పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థి కిరణ్ పాఠశాలపై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడటంతో విద్యార్థిని వెంటనే ఉపాధ్యాయులు ఆర్మూర్ పట్టణంలోని ఎంజే ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆసుపత్రిలో చికిత్స చేసిన అనంతరం ప్రాణాపాయం లేదని, కేవలం కాలికి చేతికి ఫ్రాక్చర్ అయ్యాయని డాక్టర్ మధుశేఖర్ తెలిపారు. కిరణ్ తొర్లికొండ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుకుంటూ హాస్టల్లో ఉంటాడని, 2వ పీరియడ్ సమయంలో పాఠశాలకు వచ్చి స్కూల్ బిల్డింగ్కి వెళ్ళి కిందకు దూకాడని పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. పాఠశాలపై నుండి విద్యార్థి దూకటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థికి ఎటువంటి ప్రాణాపాయం లేకపోవడంతో ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు. ఉంటా కదా తొలికొండ హాస్టల్, ఎస్సీ హాస్టల్ అది, ఎస్సీ ఎస్టీ బీసీ నువ్వు హై స్కూల్. మహనీయుల మాసంగా భీమ్ దీక్ష కార్యక్రమంలో భాగంగా మంగళవారం జగన్పల్లి మండలంలోని తొర్లికొండలో గల విద్యార్థుల ఆధ్వర్యంలో 2K రన్ను నిర్వహించారు. మార్చి 15న కాంక్షీరామ్ జయంతి, ఏప్రిల్ 5న జగ్జీవన్ రామ్ జయంతి, ఏప్రిల్ 11న మహాత్మా జ్యోతిరావు పూలే, ఏప్రిల్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని స్వెరెస్ ఆధ్వర్యంలో జయంతిని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో స్వెరెస్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో స్వెరెస్ కోఆర్డినేటర్ సాయి, ఎంపీఈఓ గంగాధర్, శ్రీనివాస్ సెరోస్, పీడీ గంగాధర్, తొర్లికొండ గ్రామ సర్పంచ్ సురేష్, ఉప సర్పంచ్ భూమేశ్వర్, రాజమల్లు, జానకీరామ్, శివ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 10న బహిర్దహనం, ఎందుకంటే చాలామంది విద్యార్థులు తమ స్కిల్స్ను కోల్పోతూ, ఎలాంటి స్కిల్స్ లేకుండా కూడా చాలామంది భయపడుతూ బతుకుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ధైర్యం ఉండాలని బహిర్దహనాన్ని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అలాగే ఈ భీమ్ దీక్షలో భాగంగా గత ఈ నెల మాసం పవిత్ర మాసంగా మేము నిర్వహిస్తాం. మార్చి 17 నుంచి ఏప్రిల్ 14 వరకు పవిత్ర మాసంగా, మహనీయుల మాసంగా పరిగణించి దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. స్వేరేవ్స్ ఆధ్వర్యంలో సమాజంలో నిర్లిప్తతను ఉన్నదాన్ని ఈ మహనీయులు సమాజం కోసము ఏమేమి పాటుపడ్డారు, వాళ్ళ జీవితాలను ఏ విధంగా త్యాగం చేశారు అనేది గ్రామ గ్రామాన తిరుగుతూ అక్కడ కార్యక్రమాలు చేస్తూ వారి యొక్క ఆశయాలను, ఆలోచనలను ప్రజలకి తీసుకెళ్ళి కానివ్వండి, ఇంకేదైతే మత్తు వార్తలు ఉన్నాయో దానికి బానిస కాకుండా మరి వాళ్ళందరినీ కూడా చైతన్యపరచవలసినటువంటి అవసరం మన ఉపాధ్యాయులుగా, తర్వాత పెద్దలుగా, గ్రామ పెద్దలుగా మనందరి పైన ఉందని తెలియజేస్తూ అందరికీ జై భీమ్, జై శ్రీరామ్. వేల్పూర్ మండలంలోని కుక్నూర్ గ్రామంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో వైఎస్ ఎంపీ సురేష్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ ఎంపీ సురేష్ మాట్లాడుతూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి విద్యార్థులకు శాల్వాలను అందజేసినట్లు తెలిపారు. మంత్రి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరారు. పడగల్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నరసింహస్వామి ఆలయంలో కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమ నిర్వాహకులు పటేల్ మాట్లాడుతూ ఉదయం యజ్ఞహోమాలు, పవిత్ర గంగా జలాలను స్థానిక రామాలయం నుండి బాజా భజంత్రీలతో, డప్పు వాయిద్యాలతో తీసుకువచ్చి అభిషేకం, స్థానిక గంగపుత్ర సంఘం నుండి ఎదుర్కోలు నిర్వహించి నరసింహస్వామి ఆలయంలో జయ జయ ధ్వనుల మధ్య వేద పండితులు రాజేష్ శర్మ ఆధ్వర్యంలో కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. ప్రతి ఏటా గ్రామ ప్రజలందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. స్వామివారిని దర్శించుటకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మా యొక్క నరసింహస్వామి యొక్క ఊరేగింపు జరుగుతుంది. ఇటు కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసినారు. మీకు ఈ యొక్క కార్యక్రమాన్ని మీ మీడియా తెలిపినందుకు మా యొక్క కృతజ్ఞతలు. గతంలో తొలగించిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్లు అసెంబ్లీలో ప్రకటించడంతో వేల్పూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఫీల్డ్ అసిస్టెంట్ నాయకులు సీఎం కేసీఆర్కు మరియు మంత్రి ప్రశాంత్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
సందర్భంగా బేల్పూర్ మండలం ఫీల్డ్ అసిస్టెంట్ల అసోసియేషన్ అధ్యక్షుడు లొక్కిడి శ్రీధర్ మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్లు ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కి మరియు మంత్రి ప్రశాంత్ రెడ్డికి క్షీరాభిషేకం చేస్తూ వారికి తమ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ల మండల అధ్యక్షుడు లొక్కిడి శ్రీధర్, శ్రీకాంత్, రాజేశ్వర్, నిశాంత్, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలం లక్కోర గ్రామానికి చెందిన లోలం గంగాధర్ రెండు కిడ్నీలు చెడిపోయి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బీఎస్పీ రాష్ట్ర నాయకులు ముత్యాల సునీల్ కుమార్ ఈరోజు ఆయనను పరామర్శించి ధైర్యాన్ని కల్పించారు. వైద్య ఖర్చుల కొరకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఆయన వెంట సునీల్, సేనా సభ్యులు తదితరులు ఉన్నారు. నందిపేట్ మండల కేంద్రంలో పుట్టయెల్లమ్మ 3వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు నిర్వహిస్తారు. గౌడ కులస్తుల కులదైవమైన పుట్టయెల్లమ్మ ఉత్సవాలు కన్నుల పండగగా జరిపారు. ఈరోజు చివరి రోజు కావడంతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించి నైవేద్యాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. తమను చల్లగా చూడు తల్లి అని వేడుకున్నారు. ఈ ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరు కావడంతో అక్కడ పండగ వాతావరణం ఏర్పడింది. మోర్తాడ్ గ్రామానికి చెందిన సర్పంచ్ భోగాధరణి, ఆనంద్, ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, జడ్పీటీసీ బద్దం రవి, కమర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పవన్, పలువురు నాయకులు మంత్రిని కలిసి భారీ కేకును కట్ చేసి ఆనందోత్సాహాల మధ్య మంత్రి ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించారు. మోర్తాడ్ సర్పంచ్ భోగాధరణి, ఆనంద్ మంత్రికి శ్రీ జ్ఞాన సరస్వతి, శ్రీ వెంకటేశ్వరుని, శివునితో కూడిన విగ్రహాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గుర్తింపుగా అందజేశారు. ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు, మైనార్టీ నాయకులు మంత్రి జన్మదినోత్సవ వేడుకలను పురస్కరించుకొని టపాసులు పేల్చి బాణసంచా కాల్చి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి కేకును తినిపించి పూలమాలలు వేసి శాలువాలు కప్పి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మోర్తాడ్ మండలంలోని దొన్పాల్ సర్పంచ్ దేవన్న అధ్యక్షతన గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు సోమవారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. దొన్పాల్ గ్రామ ప్రజాప్రతినిధులు హైదరాబాద్ తరలి వెళ్లి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చాలు అందించి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి మరిన్ని విజయాలు సాధించాలని బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ సహకారంతో సేవ చేసే శక్తిని ఆ భగవంతుడు కల్పించాలని ప్రజానాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు. మోర్తాడ్ మండలంలోని గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు సోమవారం సర్పంచ్ కత్తి లావణ్య ముత్తన్న అధ్యక్షతన ఘనంగా మంత్రి జన్మదిన వేడుకలను నిర్వహించారు. దొన్కల్ గ్రామానికి చెందిన మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఏలియా, సర్పంచ్ కత్తి లావణ్య ముత్తన్న, ఉప సర్పంచ్ మల్లేష్, ఎంపీటీసీ దేవతి అశోక్, తెరాస పార్టీ నాయకులు హైదరాబాద్ తరలి వెళ్లి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి పుష్పగుచ్చాలు అందించి శాలువాలు కప్పి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి జాతర భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. వెంకటేశ్వర స్వామివారి జాతరను పురస్కరించుకుని గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా ఆలయం వద్ద వేద పండితులచే బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. సోమవారం రథోత్సవం, స్వామివారి కళ్యాణోత్సవం, భక్తుల మధ్య కళ్యాణోత్సవం కన్నుల వైభవంగా నిర్వహించారు. జాతరను పురస్కరించుకుని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు భక్తుల సౌకర్యార్థం అన్నదాన సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి శ్రీ స్వామివారిని దర్శించుకొని అన్నదాన కార్యక్రమంలో పంక్తి భోజనం గావించారు. ఈ జాతరకు ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి తన అనుచరులతో విచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేశారు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామివారి రథోత్సవం జాతర వైభవంగా నిర్వహించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీఆర్ఎస్ పార్టీ స్కీములు ప్రవేశపెడితే కాంగ్రెస్ పార్టీ స్కాములు చేసింది. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పై మండిపాటు. హైదరాబాద్ లో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన టీఆర్ఎస్ నాయకులు. ఆర్మూర్ ఆసుపత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేయాలి, అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. తమని తిరిగి విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడంతో సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన ఫీల్డ్ అసిస్టెంట్లు.
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.